చిన్ని బ్లాగ్స్ అందరు బాగున్నారా? చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియోస్ ఏం చేయక, వ్యూస్ రావట్లేదు, చేసి కూడా నాకేమీ సాటిస్ఫై అనిపించట్లేదు, అందుకని చెప్పి వీడియోస్ తీయట్లేదు. ఈ మధ్యలో షెన్నుబాబుకి అన్నప్రాసనం చేసినాం కదా, మన షెన్నుబాబుకి అప్పుడు వచ్చినాయి అనమాట గిఫ్ట్స్. వీటిలల్లో ఏముంది అసలు అనేది నేను అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకున్న, చాలా రోజులైంది చూపించలేకపోయాను. ఇక చూడండి షెన్నుబాబు, వీటిని ముందు పెట్టేసరికి మొత్తం ఆల్రెడీ ఒకటి పీకేసిండు కూడా. ఇప్పుడు వీటి కోసం ఇప్పుడు మళ్ళీ పీకుదామని చెప్పి ట్రై చేస్తా ఉన్నాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈయన కూడా అన్బాక్సింగ్ చేస్తాడంట. సరే షెన్నుబాబుకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామన్నమాట. ఈ షెన్నుబాబు ఏమో చిన్నది చేస్తాడు అన్బాక్సింగ్, నేనేమో ఇది చేస్తా పెద్దది కొంచెం. షెన్నుబాబు చూడండి ఫ్రెండ్స్ ఎలా పీకుతున్నాడు ఆ ఫ్లవర్ని. ఒకటి పీకేసిండు, ఇది పీకేసి అట్లా పక్కకు పెట్టేసిండు. అసలు ఏముంది ఏంటిది అనేది చూద్దాం. సరే ఆయన ఆడుకుంటాడు కదా, ఆయన ఆడుకొనిస్తాం. నేను ఇది ఓపెన్ చేస్తా, ఆల్రెడీ ఓపెన్ చేసిండు కదా ఫస్ట్. ఇదైతే ఒకటి పీకాడు. అది కాదు, ఇది కావాలా నీకు ఇది కావాలా? దాంతో ఆడుతుండే, దీంతో ఆడుతుండే, రెండింటితో ఆడుతున్నాడు మన షెన్నుబాబు. ఈ మధ్యలో కొంచెం ఏదైనా పట్టుకొని నిల్చోడానికి ట్రై చేస్తాడు, కూర్చోడానికి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్. పాపుడు కొంచెం విచిత్రాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామంటే మీరేమో సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, జర సపోర్ట్ చేయండి. ఇగో అగో అగో అటు చూడు, ఒకసారి చూడు కెమెరాకి వెళ్ళి చూడు. మీరు సపోర్ట్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్, మాలాంటి వాళ్ళు కొంచెం బాగుపడాలి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అటు చూడన్నాను, ఓ కూర్చోడానికి మోకాళ్ళ మీద కూర్చుంటున్నాడు ఫ్రెండ్స్. అవి హాయ్ చెప్పు చిండ్రల్లి చెండుబాబు. ఇగో ఫ్రెండ్స్, డక్ అంటే పెద్ద డక్ ఉంటుంది కదా, ఆ డక్కి ఒక 3 బేబీస్ అనమాట. సాఫ్ట్ ఐస్ ఇవైతే చెండుబాబుకి మేము తీసుకోవాలనుకున్నాం యాక్చువల్లీ, ఎందుకంటే అన్నీ కూడా అంటే పండ్లు వచ్చే ముందు దురద పెడతాది అంటారు కదా చిన్నపిల్లలకి, అలా కొంచెం ఏది చూసినా ముందు షెన్నుబాబు ముందు నోట్లో పెట్టుకోవాలనే చూస్తాడు. చూడండి ఫ్రెండ్స్, అందుకని చెప్పి మేము ఈ సాఫ్ట్ ఐస్ తీసుకుందాం అనుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది చూడండి. ఇది పెద్ద డక్, దీనికి 3 బేబీస్ అనమాట. ఇది కూడా నేను ఓపెన్ చేస్తాను. అన్నా నీకే ఇస్తా షెన్నుబాబు, నీకే ఇస్తా షెన్నుబాబు, ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్, పెద్ద డక్ పెద్దదన్నమాట. దీనికి 3 కిడ్స్, 3 చిన్న బేబీస్ అనమాట. మన షెన్నుబాబు లాగా, మన షెన్నుబాబు లాగా. అవి చూడండి ఫ్రెండ్స్, దాన్ని ఎలా కొడుతున్నాడు, చంపేస్తున్నాడు. ఏది కూడా ఆయన చేతికి ఏమైనా దొరికినంటే కింద లాగి ఫస్ట్ పడేస్తాడు ఫ్రెండ్స్. పడేసిన తర్వాతనే ఇక చిన్న చిన్న పిల్లలు చూడు, చిన్న చిన్న బాపలు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇక షెన్నుబాబు చిన్న తల్లి, ఇక డక్స్ చూడు, బాగున్నాయా చూడు. ఇక చూడు ఒకసారి చూడు, చిన్న బేబీస్, చిన్న బేబీస్ నానా. ఇప్పుడు ఎప్పుడు ఇది పీక్దామా, ఇది కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అని పీక్దామా అని చూస్తాను. పీక్తూనే ఉన్నాడు, కాకపోతే ఆయనకి రావట్లేదు. ఇది ఆల్రెడీ పీకేసిండు ఇంకో గిఫ్ట్ది. ఇప్పుడిప్పుడే కదా కొంచెం ఆడడం తెలిసింది, కొంచెం అలా చిన్న చిన్నగా సపోర్ట్. అగో చూడండి ఫ్రెండ్స్, పీకేశాడు, అన్బాక్సింగ్ చేస్తాడంట షెన్నుబాబు కూడా. అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి మా మమ్మీనే చేస్తుందా వీడియోస్, నేను కూడా చేస్తా అని నాకు సపోర్టివ్గా వస్తున్నాడు. అంటే కాంపిటేటివ్గా వస్తున్నాడు అనుకుంటా, నాకు తెలిసి సపోర్ట్ అయితే ఇవ్వడు, కాంపిటీషనే ఉంటాడు ఫస్ట్ షెన్నుబాబు అయితే. ఏంటి నాన్న ఓపెన్ చేస్తావా?
ఓపెన్ చేయి, ఓపెన్ అంట చేయి. ఏమున్నాయి అందులో చూపిద్దాం. ఒక దాంట్లో నీకు డక్ డక్ వచ్చింది, ఇంకొక దాంట్లో ఏమొస్తుందో పీకే సార్ ఫ్రెండ్స్. సరే నువ్వు పక్కన ఆడుకో, డక్స్ తోటి ఆడుకో. ఇందులో ఏముందో, అది చిన్న పెద్ద గిఫ్ట్ తెచ్చారు. మేబీ చిన్నపిల్లలకి యూస్ఫుల్ అయ్యేటి తీసుకొస్తారు కదా అందరూ ఫంక్షన్ అంటే. కానీ మా ఆయన పనిచేసే దగ్గరకి సో నైస్ ఫ్రెండ్స్ బాత్టబ్ తీసుకొచ్చారు. అది చాలా బాగుంటుంది, నేను ఇంతకుముందు కూడా చూశాను. మా అక్క వాళ్ళ బాబుకి కూడా నేను ఇచ్చాను అనమాట బాత్టబ్ గిఫ్ట్. మా యాపిల్కి ఇచ్చాను, సేమ్ వాళ్ళ తమ్ముడికి కూడా యాపిల్ లాంటిదే. కాకపోతే యాపిల్ది బ్లూ కలర్ వైట్ వస్తుంది, ఇదేమో ప్యారెట్ గ్రీన్ వైట్ ఉంది. ఈ మధ్యలో షన్ను బాబు స్నానం చేపిచ్చేటప్పుడు కొంచెం ఎట్లా అంటే బకెట్లో కూర్చుంటున్నాడు, కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు షన్ను బాబు. సో ఇదైతే చాలా బాగుంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను. సో చాలా చాలా బాగుంది అన్నమాట ఇది. చూద్దాం, దీన్ని ఓపెన్ చేయాలి. అవునా, ఒక నిమిషం ఉండు షన్ను బాబు. ఇగో డక్స్ చూడు, డక్స్ డక్స్ చిన్న బేబీస్ త్రీ ఉన్నాయన్నమాట. నీకు చిన్న చిన్న బేబీస్ త్రీ ఉన్నాయి చూడు. అగో వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాయంట అవి కూడా, సైలెంట్గా కూర్చున్నాయి కదా అవి కూడా. నువ్వు అన్బాక్సింగ్ చేసావు కదనా, చెప్పు. ఆయన ఆడుకునేటప్పుడు కొంచెం ఇది కూడా దీని పని మనం చూద్దాం. సరే ఎట్లుంది ఏందనేది. ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మన ఛానల్ చూసే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా అంటే బాధ వేస్తుంది, ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు కదా, అందుకని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా పెద్దగా ఉంది, ఇది ఎంటీ బాక్స్ ఇగా పక్కన వచ్చిన. ఇది స్టిక్కర్ ఏంటంటే మనకి ఎక్కడైనా హోల్స్ పడతాయి కదా, అప్పుడు హోల్స్ పడ్డప్పుడు ఇగో ఇది తీసేసి మనం ఇది అతికించుకోవచ్చు. అంటే మనకి పంచర్ అయితే ఎలా వేసుకుంటామో అలా స్టిక్కర్ టైప్ మంచిగా ఉంటుంది, ఇది అంటించుకోవచ్చు మనం. ఇంకా ఇదేమో ఇక్కడ ఎయిర్ కొట్టించుకోవడానికి, మనం గాలి పెట్టించుకోవడానికి, దీంట్లో ఎయిర్ మొత్తం ఫిల్ చేయించుకోవాలి. నేను అది కూడా చూపిస్తా వీడియోలో, మా ఆయనని గాలి కొట్టించడానికి పంపిస్తాను. ఇక ఇందులో నుంచి ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి, ఇందులో నుంచి మనం గాలి కొడితే మంచి ఇదంతా కూడా ఈ షేప్ వస్తుంది స్క్వేర్ షేప్లో. చూడండి ఎంత బాగుంది, భలే ఉంది కదా. ఇట్లా వస్తుంది మంచిగా, టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఉన్నాయి, ఇందులో త్రీ స్టెప్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఈ షన్ను బాబు చూడండి. మనకు వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, వార్నింగ్ అంట, వారంటీ కాదు. ఇది ఎట్లా వాడాలి ఏంటిది అని కూడా మనకి ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సేవ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అంట. మనకి ప్యాకింగ్ ఇచ్చారు, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇదిగో మనకి లోపల ఇవి ఉన్నాయి కదా, ఈ హోల్స్ కూడా లోపలికి ఇందులో వస్తుంది మనకి గాలి, ఇందులో వస్తుంది త్రీ స్టెప్స్ వస్తాయి. ఇంకా లోపల దానికి ఇందులో నుంచి మనం వేరు పెట్టుకోవచ్చు, బయట దానికి దీంట్లో నుంచి పెట్టుకోవచ్చు. మన చెన్న బాబు చూడండి ఎలా అంటున్నారు, భలే ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉంటుందో, అంటే గాలి కొట్టించాక. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓ షన్ను బాబు జాగ్రత్త జాగ్రత్త షన్ను బాబు.
ఎట్లుంది చిన్నలి కన్నలు కన్నలు చూడు ఎట్లా పట్టుకుంటానా హ్యాపీగా ఉందా చిన్నలి కన్నలు హ్యాపీ ఉన్నాయా అది చూడు అవి ఉన్నాయి కదా నాని ఇవి పట్టుకున్నాయి అనుకోని ఇట్లా అంటండు చుక్కు చుక్కు అగా నవ్వుతాను నేను ఇట్లా వద్దు ఇటే ఇటే ఆడుకోవాలి ఆడుకో 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 ఆడుకున్నాక వద్దులే రావుది కాట్లా ఇక్కడ వరకు వస్తాను వెళ్ళిపోతాను దీనికి పిట్టు ఉందిలే కానీ ఇది కొంచెం పిట్టు లేదు నీ కింద పాట దెబ్బ తగలదు లే చిందల్లి అమ్మగాడు తగలదు తగలదు దెబ్బ తగలదులే ఇది మెత్తగుంటది కదా ఏం పర్లేదు ఆడుకోవచ్చు మంచిగా ఆడుకో కింద నుంచి చూడు నవ్వుతండి మంచిగా అదే అదే బాగుందా కన్నలు హ్యాపీగా ఉందా హ్యాపీగా ఉందా నాన్న స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేసాయి మనకు ఇందులో నుంచి రాబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్ మంచిగా ఆడుకుంటున్నాడు మన చెన్నబాబు ఎలా ఉంది కన్నలు నీ ఎక్స్పీరియన్స్ చెప్తావా కొంచెం ఎలా ఎంజాయ్ చేస్తున్నా చూడు పోదులిస్తాను మంచిగా ఎలా ఉంది నీకు హ్యాపీగా ఉందా కన్నలు కన్నలు అది అటు చూడు కెమెరాకి వెళ్ళి చూడు హాయ్ ఫ్రెండ్స్ అని ఆడుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి శనిబాబు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్. Cool.
subscribe our channel.